రిపీటెడ్ గా అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టడం, వారి గిట్టుబాటు ధర లేకపోవడం, సకాలంలో వాళ్ళకి డబ్బులు వేసిన డబ్బులు లేకపోవడం, ఒకవేళ డబ్బులు వేసినా కానీ 5-6 నెలల తర్వాత కూడా ఇంకా డబ్బులు రాని పరిస్థితి. సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసిన వివరాలు మీకు చెప్పాల్సి వచ్చినప్పుడు, ఈ ఖరీఫ్ లో 35,41,544 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈ ధాన్యం విలువ 7,233 కోట్లు. దాదాపుగా 6,40,000 మంది రైతాంగం నుంచి వీళ్ళకి కొనుగోలు చేయడం జరిగింది. ధాన్యం ఇప్పటికీ 7,212,81,00,000 పేమెంట్ జరిగిపోయింది. అంటే 7,233 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని కొంటే 7,212 కోట్ల విలువైన విలువని రైతులకు చెల్లించారు కూడా. అంటే దాదాపుగా 99% పేమెంట్స్ జరిగిపోయినాయి. ఇంకా 1% ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ లేదంటే అకౌంట్ మిస్ మ్యాచ్ లాంటివి ఉంటాయి. ఇక 11వ తేదీ నాటికి, అంటే ఈ రోజు 11వ తేదీ నాటి డాడీ ప్రొక్యూర్మెంట్ రబీలో, అంటే ఈ సీజన్ లో 7,98,244 మెట్రిక్ టన్నులు 7,98,244 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీని విలువ 1,629 కోట్లు, 1,629 కోట్లు. ఈ 1,629 కోట్లలో ఇప్పటికీ పేమెంట్ చేసింది 1,277 కోట్లు. 5 రోజుల్లో ధాన్యం రైతు తోలిన 5 రోజుల్లో పేమెంట్ జరుగుతోంది. 21 రోజుల్లో పేమెంట్ చేస్తామని ఒక నిబంధన పెట్టుకుని, అయినప్పటికీ కూడా రైతు ఎక్కడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 5 రోజుల్లో 6 రోజుల్లో పేమెంట్లు ఇచ్చిన సంఘటన మీరు ఇప్పుడు చూస్తా ఉన్నారు. ఫీల్డ్ లో జరుగుతున్నది అది. ఎప్పటికప్పుడే లారీలపురం నుంచి ట్రాక్టర్ వల్ల అవుతలేదని, ఇక్కడ కాకుండా ఇంకో దిక్కుకైనా లారీల మీద తక్షణం తోలేయాలి, మొక్క వచ్చేస్తుందని ధాన్యం అండి, ఎప్పటికప్పుడు ధాన్యం తోలేస్తామండి. ఈవేళ ట్రాక్టర్ మీద డబ్బులు కూడా ఎప్పటికప్పుడే ముందు వెళ్ళినాయి, అప్పుడు అందేసినాయండి మాకు.